ఒక పక్షం తీసుకోవడానికి ఒక సైడ్ ఉండడానికి భయపడతారు అని బైబిల్లో ఉన్న దేవుడు నీ సైడ్ ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన అలాగా కర్ర విరగకుండా పాము చావకుండా లాలూచి మాటలు మాట్లాడేవాడు కాదు రే ఎవడ్రా ఎవరని చెప్పింది తప్పు నువ్వు మాట్లాడేది మా అబ్బాయి రైట్ మాట్లాడుతున్నాను ఆ చాలాసార్లు మీ అబ్బాయి బతుకు మాకు తెలియదు అది ఎన్ని పాపాలు చేశావు వాడు ఎన్ని పాపాలు చేస్తే నీకెందుకు ఇప్పుడు మాత్రం నువ్వు రాంగ్ వాడు రైట్ అని ఖచ్చితంగా మాట్లాడే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు నా పక్షమున ఉన్నాడు దేవుడు నా పక్షమున ఉన్నాడు తప్పును తప్పని ఒప్పును ఒప్పని ఖండితంగా మాట్లాడితే రేపు ఎన్నికలు ఇద్దరు ఓట్లు పోతాయి నాకు ఎప్పటికయ్యేది ప్రస్తుతము అప్పటిగా మాట్లాడి నొప్పించకుండా తానవ్వకుండా తప్పించుకు తిరుగువాడు అన్యుడు సుమతి అన్నాడు వాడు ధన్యుడు కాదు వాడు దౌర్భాగ్యుడు యూజ్లెస్ ఫెలో వాడు పరలోకానికి పనికే రాడు నేను సైడ్స్ తీసుకుంటా సమృద్ధిగా ఆమెతో దుష్మని మోల్లేనా హై బద్మాష్ లోగోన్ సే దుష్మని మోల్లేనా హై ఏ మేరా షౌక్ హై దుర్మార్గుల దగ్గర శత్రుత్వంలో పైసలు ఇచ్చి కొనుక్కుంటా ఐ వాంట్ ఎనిమిటీ విత్ ఈవిల్ పీపుల్ ఐ వాంట్ ఎనిమిటీ విత్ ఈవిల్ పీపుల్ ఐ విల్ ఫైట్ అ బ్యాటిల్ ఫర్ జస్టిస్ ఏంట్రా నువ్వు మాట్లాడు తప్పు మాట్లాడుతున్నావు ఈ వాదన మానుకో ఈ పని మానుకో అవసరమైతే యుద్ధమైనా చేస్తాను మరి దేవుని సేవకుని తగ్గింపు ఉండాలండి అంటాడు వీడు ఏంటి తగ్గింపు ఉండవు అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు మాత్రమే లోకానికి ఉప్పు దేవునికి స్తోత్రం కలుగును గాక కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది ఆపడానికి ప్రయత్నం చేయవా ఆపడానికి ప్రయత్నం చేయాలి తప్పు తప్పే ఉప్పు ఒప్పే ప్రేమ ప్రేమే తీర్పు తీర్చిన తర్వాత ఇద్దరికి బిర్యానీ పెట్టి పంపిస్తారు వేరే సంగతి భోజనం పెట్టే భోజనం పెడతాం తప్పు తప్పే ఉప్పు ఒప్పే క్రైస్తవుడు ఉన్న దగ్గర ఒకడు తప్పు మాట్లాడడానికి భయపడాలి మనమున్న చోట చుట్టుపక్కల తప్పు మాటలు మాట్లాడడానికి జనం భయపడకపోతే ఉప్పు సారము చచ్చిన ఉప్పు అన్న మాట మనం బయట పారవేయబడి ప్రక్కబడుటకు తప్ప ఎందుకు పనికి రాదు ఈ తత్వము నేను చెబితే మీకు రాదు నీ దాసుని నాకు చెప్పాడు తండ్రి ఆ తత్వము నా రక్తంలోకి వచ్చినట్లు నాకు సహాయం చేయమని మీరు ఉపవాస ప్రార్థన చేస్తే వస్తుంది నేను చెబితే రాదు ఏదో వచ్చాం వీళ్ళు దొరికిపోయాం కాబట్టి వినక తప్పదు కనుక వినాలి వింటా వెళ్ళిపోతాం అని చెప్పిందల్లా చేస్తాను ఏంటి ఈ లోకంలో బతకాలి అక్కర్లేదా ఏంటండి ఈ రోజుల్లో ఉన్న మాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు మరీ అంటే ఖచ్చితం పనికిరాదు కాస్త పట్టు విడుపు ఉండాలి లౌక్యం ఉండాలి అనే మైండ్ ఉన్నాడు ఎవడు క్రైస్తవుడు కాదు నేను చెప్తున్నా లౌక్యం కాదు బాబు న్యాయం ఉండాలి దేవుని స్తోత్రం కలిగింది కాక క్రైస్తవుడికి లౌక్యం కాదు న్యాయం ఉండాలి యెహోవా న్యాయవంతుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది అన్యాయముగా దావీదును ద్వేషిస్తున్నారు దేవుడు దావీదు పక్షం ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా నేను చెబుతున్నా దేవుణ్ణి పక్షం ఉంటాడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు నీ శత్రువులతో ఆయన యుద్ధం చేసి వాళ్ళ ముందే నిన్ను ఉన్నతముగా హెచ్చిస్తాడు గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు కానీ ఎక్కడో తిరకాసింది దేవుడు నా పక్షం ఉన్నాడు అని బైబిల్లో ఉంది కానీ నాకెందుకో ఆ మంచి ధైర్యం రావట్లేదు ఆచరణలో నేను అది చూడలేకపోతున్నాను అనుభవంలో చూడలేకపోతున్నాను మనం అందరము సతమతం అయిపోతున్నాం ఈ రకమైన పరిస్థితిలో ఒక విషయం చెబుతున్నా గమనించండి దేవుడు నా పక్షమందున్నాడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని దావీదుతో స్వరము కలిపి నీవు ధైర్యముతో సాక్ష్యం ఇవ్వగలగాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి ఆ తరువాత దావీదు సాక్ష్యం నీ సాక్ష్యం అవుతుంది
దావీదును పోలి నీవు కూడా మహాధిపత్యం పొందుతావు. దావీదు శత్రువుల మీద దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. దావీదు వల్ల నీవు సింహాసనం ఎక్కుతావు. నీ అంత్యదశ మహా ఉన్నతంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలిగినదాక. కానీ కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు గమనించండి, భక్తి సాధనలో ఏమిట్లెక్కాలి, ఏమిట్లెక్కితే మనకు దేవుడు మనపక్షంగా ఒక సైనికుడై సేనాధిపతి పోరాడుతాడు. మనం చూద్దాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొట్టమొదటి విషయం, దేవుడు మన పక్షమందు ఉండాలి అంటే పరిశుద్ధత విషయంలో మనము దృష్టి పెట్టాలి, పాపమును సహించుకోవాలి. పాపముతో నీవు రాజీ పడ్డంత కాలం నీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. పాపం చేయాలంటే భయం ఉండాలి. 4వ వచనము చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి, పానపు నిష్కల్మషమైనదిగాను ఉండవలి. ప్రియులారా, వివాహము ఘనమైనదిగా ఉన్నది, పానపు నిష్కల్మషముగా ఉన్నది అనుందా? ఉండవలెను. ఇట్స్ ఎ కమాండ్మెంట్, నాట్ అన్ అబ్జర్వేషన్. ఆజ్ఞ. క్రైస్తవులందరూ పెళ్లి కార్డులు కొట్టుకుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తారు. ఎక్కడుంది బైబిల్లో ఘనమైనది అని లేదు, ఘనమైనదిగా ఉండాలి అని ఉంది. పానపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని ఉంది. కొంచెం శరీర పాపం విషయంలో మనం భయము కలిగి ఉండాలి. చాలా మంది దేవుడు నా పక్షమందున్నాడు అనే నమ్మకం ధైర్యం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, నా మనస్సాక్షి ప్రకారం నా దేవుని ఎదుట నేను తప్పు చేయలేదు అనే సాక్ష్యము లేనందు చేత ధైర్యము లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ధైర్యము నీకుండాలంటే పరిశుద్ధత నీకుండాలి. ధైర్యం నీకుండాలంటే నీ మనస్సాక్షి నిన్ను నిందించకూడదు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట మన హృదయం దోషారోపణ చేయొద్దు. దేనికన్నా ఒక లెక్క ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఒకవేళ తప్పు జరిగితే దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, పశ్చాత్తాప పడాలి, మారు మనసు పొందాలి. వాంతికి చేసిన దాన్ని మళ్ళీ నాకి తినం కదా మనం, అలాగు వదిలిపెట్టిన దాని మీద అసహ్యం పెంచుకోవాలి. మళ్ళీ ఆ మార్గం తిరిగి నేను చూడడం అనే రోషం నీకు ఉండాలి. పాపమును అసహించుకోకుండా ఉంటే నీకు ఎప్పటికీ ధైర్యం ఉండదు. భూమి మీద ధైర్యం ఉండదు, ఆయన రాకడలో కూడా ధైర్యం ఉండదు. రెండు అంశాలు చెబుతున్నా. 2వ అధ్యాయము 28వ వచనం, 1వ యోహాను పత్రికలోని 2:28లో, మనము ఆయన రాకడయందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అన్నాడు. యేసు రాకడలో ఆయన ముందు మనం నిలబడ్డప్పుడు ధైర్యంగా ఉండాలి. బ్రతుకు పోరాటములో మనం ధైర్యం కలిగి ఉండాలి. అంటే కొంచెం మన మనస్సాక్షిది ఎప్పుడు కూడా సంప్రదించాలి. నా నడక, నా పడక, నా మాట ఎక్కడైనా తేడాగా ఉంది, దేవునికి దుఃఖకరంగా నేను ఉన్నానా, ఎక్కడైనా అపవిత్రమైన కార్యము నాలో జరుగుతున్నదా అని ఎప్పుడు స్వపదీక్ష చేసుకుని దేవుని ముందు సమ్మతి పరుచుకోవాలి. 20వ వచనం చూడండి, ఏ ఏ విషయములలో మన యందు మన హృదయం దోషారోపణ చేయును, ఆ విషయాల్లో మన హృదయాలు సమ్మతి పరుచుకోవాలి. హృదయమును సమ్మతి పరుచుకోవట ముఖ్యం. హృదయము ఎలా సమ్మతి పరుచుకుంటావు? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేశాను, నా పరిస్థితి బాగుండలేదు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించినైనా మరొకసారి ఆ త్రోవ నేను నడవను అని దేవునితో ఒక ఒప్పందం చేస్తే, నీ తీర్మానాన్ని దేవుడు నమ్మితే, దేవుడు నమ్మాలి నిన్ను. దేవుని ముందు కొన్నిసార్లు మాయ చేస్తారు జనాలు,
మనుషులను మాయ చేసినట్టుగా అట్లా దేవుడిని కూడా మస్కా పెట్టొచ్చుతా అనుకుంటుంటారు కొంతమంది. దేవుడు అప్లికేషన్ తీసి పక్కన వారు దిస్ ఫెలో ఇస్ నాట్ ఆనెస్ట్. నీ పశ్చాత్తాపాన్ని దేవుడు నమ్మినప్పుడు అప్పుడు వస్తుంది నీకు ధైర్యం. ఆయనే ధైర్యం పుట్టిస్తాడు. నా కుమారుడా భయపడదు, నేను నీకు తోడున్నానంటాడు. దేవుని బిడ్డలారా, మంచి ధైర్యం రావాలంటే ముందు మనకు ఉండాల్సింది పరిశుద్ధత. శరీర సంబంధమైన అపవిత్రమైన వారి ప్రవర్తన ఏమాత్రము ఒప్పుకోవద్దన్నాడు. ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉన్నది, దయచేసి చూడండి. యూదాపత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక. ఈనాడు అమెరికాలో స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన పాపము చేయుట, పురుషులతో పురుషులు అవాచ్యమైన పాపము చేయుట, గే పీపుల్ అండ్ లెస్బియన్ పీపుల్ ఉన్నారు. ఏ జంతువు చేయని పాపం అది? దాన్నట లీగలైజ్ చేశారు, చట్టబద్ధం. చర్చీలలో పెళ్లి చేయాలట, ఇద్దరు మొగళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళకి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీకు తెలుసా, సుధమ గుమర్రాల మీద దేవుడు అగ్ని గంధకములను కురిపించడానికి కారణం ఈ పాపమే. ఏ పాపము చేసినందుకు సుధమ గుమర్రాల మీదకి దేవుడు అగ్నిని పంపించి నిత్యాగ్ని దండన విధించాడు? ఆ పాపాన్ని ఇవాళ అమెరికన్ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. తను విమర్శిస్తే తప్పట, ఆ లాకు భయపడి గొప్ప గొప్ప బోధకులు అమెరికన్ ప్రీచర్స్ ఒక్కడు కూడా ఖండించలేదు. ఒక్క బిల్లి గ్రాహం గారు కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ఒక్కడే నన్ను దిస్ ఇస్ యాంటీ బిబ్లికల్, వి డోంట్ అగ్రీ అనేసాడు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఈ పరిస్థితిని ముందే చూశాడేమో బ్రదర్ విలియం మారియన్ బ్రెన్హమ్ గారు ఒక మాట అన్నారు, గాడ్ విల్ హ్యావ్ టు పనిష్ అమెరికా. ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ అమెరికా, గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్, అపాలజైజ్, అపాలజైజ్ ద పీపుల్ ఆఫ్ సోడోమ్ అండ్ గమోరా అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. దేవుడు దిగి వచ్చి అమెరికాను శిక్షించాలి, లేకపోతే ఆయన సుధమ గుమర్రాల ప్రజలకు క్షమాపణ చెప్పుకొని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటే 100 రెట్లు జడిపోయింది అమెరికా అన్నాడు. దేవుని బిడ్డలారా, అంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ అండ్ రెస్పాన్స్ టు ఇట్? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చుట్టూ జరుగుతున్నటువంటి పాపాన్ని చూసి భలే మజాగా ఉందిరా, ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నావా, లేకపోతే దోకొచ్చినట్టు అవుతుందా? దట్ షోస్ వెదర్ యు ఆర్ హోలీ ఇన్సైడ్ ఆర్ నాట్. హృదయంలో పరిశుద్ధత ఉందో లేదో ఇలాంటప్పుడు తెలుస్తుంది. ఇది రోషం పుట్టలేదు, చూస్తే వాంటికి వచ్చినట్టు అవ్వలేదు, లోతుకు అలా జరిగింది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, నీతిమంతుడు ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన వారి క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. తన హృదయాన్ని బాకుతో పొడుచుకున్నట్టు గాయపరుచుకున్నట్ట లోతు తను చూచిన వాటి విషయం విన్న వాటి విషయం, అయ్యో దేవా ఎందుకు ఇలాంటి కార్యాలు జరిగినిస్తున్నావు, ఎక్కడున్నావు నువ్వు, ఎందుకు దిగి రావడం లేదు, ఎందుకు దండించడం లేదు, ఇంత ఘోరం జరిగిపోతుంది అని ఏడ్చాడు, గాయపడ్డాడు. మన మూట అమూల్యవుడిని ఎత్తుకుపోతే ఏడుస్తాం. ఎవడో పాపం చేస్తాం మనం ఎందుకు ఏడవాలి అనుకుంటాం మనం. కానీ నీతిమంతులు ఉన్నారు, చుట్టుపక్కల తప్పు జరుగుతుంటే వాళ్ళు భగ్న మండిపడతారు. అట్లాంటి రైచస్ క్యారెక్టర్ నువ్వు బిల్డప్ చేయగలిగితే నువ్వు దావీదుతో చెప్పగలవు, ప్రభువు
నాకు సహాయుడు. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ప్రతి ఒక్కడు ఏదో బుడుంగున ఒకసారి మునిగి బాప్తిసం పొందగానే నరమాత్రుడు నాకేమి చేయగలడు అనేస్తే మూతి పగిలిపోతుంది. ఏదైనా చేయగలడు. దేవుడు నీ పక్షం ఉంటాడు అనుకోద్దు. ముందు నువ్వు దేవుని పక్షం ఉండాలి, అది నేర్చుకో. నువ్వు దేవుడు నీ పక్షం ఉండాలంటే నువ్వు దేవుని పక్షం ఉండాలి. దేవుడు నీ పక్షం ఉండాలంటే నువ్వు న్యాయం పక్షంగా ఉండాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు సత్యం పక్షంగా ఉండాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు బైబిల్ పక్షంగా ఉండాలి, సిలువ సువార్త పక్షంగా ఉండాలి. యూ టేక్ సైడ్స్ ఫర్ గాడ్, గాడ్స్ సైడ్. నువ్వు దేవుని పక్షం వహిస్తే దేవుడు నీ పక్షం వహిస్తాడు. నువ్వు దేవుని పక్షం వహించేది లేదు, నీతి న్యాయాల కొరకు నువ్వు రోషం తెచ్చుకునేది లేదు, అన్యాయం నశయించుకునేది లేదు, అపవిత్ర నశయించుకునేది లేదు, శరీర కార్యాలు నశయించుకునేది లేదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నావని నమ్మి బాప్తిసం పొందామని దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడని నీ కొరకు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే మనము దేవుని పక్షంగా ఉండాలి. ఈ పక్షము అనే మాట రెండు విధాలుగా రాయబడింది దేవుని పరిశుద్ధ వాక్యంలో. రెండు విధాలుగా దేవుడు మన పక్షము అనే మాటేమో దావీదు భక్తులు చెప్పాడు 56వ కీర్తనలో, కానీ నిర్గమాకాండం 32:26 చూడండి. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వాళ్ళందరూ, ఏమండి ఇక్కడ వచ్చిన జనం ఎవరు చెప్పండి? యెహోవా పక్షం. అప్పుడు దావీదు అన్నాడు యెహోవా నా పక్షం అన్నాడు. నువ్వు ఈ గుంపులో ఉండాలి. ముందు తప్పును చూస్తే ఆవేశపడకుండా, తప్పును చూసినా బీపీ పెంచుకోకుండా, తప్పును చూసినా రోషం తెచ్చుకోకుండా, మండిపడకుండా వాడిని చల్లగా చేసి పంపడమే బైబిల్ కాలేజీల కార్యక్రమం. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే హౌ నాట్ టు బి డిస్టర్బ్డ్ వెన్ యూ ఫేస్ ఎ రాంగ్ డాక్ట్రిన్, హౌ యూ కెన్ నాట్ బి డిస్టర్బ్డ్, హౌ యూ కెన్ మెయింటైన్ యువర్ కూల్ ఈవెన్ వెన్ యూ కమ్ అక్రాస్ ద జెజెబెల్. ఇజబెలే నీకు ఎదురొచ్చినప్పుడు కూడా హలో సిస్టర్ హౌ ఆర్ యూ, నైస్ మీటింగ్ యూ అని సెకండ్ ఇవ్వడం ఎట్లనో నేర్పిస్తాయన్నమాట వీళ్ళు. బైబిల్ కాలేజీలు మంచివే, చెడ్డవి కాదు. కానీ ప్రవక్తలు ఏలియాలు మోషేలు బాప్తిస్మ జోహానులు బైబిల్ కాలేజీలో తయారు కారు. వాళ్ళు దేవుని సన్నిధిలో తయారవుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రార్థన గదిలో తయారవుతారు ప్రవక్తలు. నేను 1980లో ఇట్లాగే మాట్లాడాను, ఇప్పుడు ఇట్లాగే మాట్లాడుతున్నాను. నాకు ఇంకా 50 లైఫ్ కాలం ఉంటే ఇట్లాగే మాట్లాడదా, బికాజ్ ఐ నెవర్ కాంప్రమైజ్. నాకు ఎదురు నిలబడేది నా తల్లి కావచ్చు, నా భార్య కావచ్చు, నా కూతురు కావచ్చు, మిఖాయేలు కావచ్చు, గబ్రియేలు కావచ్చు, నో కాంప్రమైజ్. దేవుని పక్షం నేను, సత్యం పక్షం నేను, స్పష్టత పక్షం నేను. I am on the side of doctrinal clarity. Doctrinal clarity. I hate the devil. I hate sin. And I hate injustice. And I hate confusion. Confusion ante na satan tho samanam. Narukuta vakyam ane kattito. No confusion allowed in the house of God. ఇరునాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడు చందుడు. అటో ఇటో తెలుసుకోమన్నాడు ఏలియా. దేవుని స్తోత్రం కలిగింది కాక తెలుసుకుంటే మరి మన కాంగ్రిగేషన్ తక్కువైపోద్ది. ప్రజలు తక్కువ ఏంటి, మొత్తం ఊడుకో మనం ఏసై ఉంటే చాలు. కాంగ్రిగేషన్ తక్కువ ఏంటే ఏంటి, మొత్తం ఊడిపో మనం, ఏసై ఉంటే చాలు, సత్యం ఉంటే చాలు. నేను యెహోవా పక్షం. ఆ రోషము నీకున్నప్పుడు వెనక నుంచి ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది, యెహోవా నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలోని ఎదురులేని మునగాడివై, వీరాధి వీరుడివై, రణరంగ మార్తాండుడివై, శత్రు భయంకరుడివై ఉండాలంటే మాత్రం దేవుని పక్షం నిలబడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక యు నో వాట్ హ్యాపెన్స్,
నేను సత్యం పక్షం ఉంటాను, న్యాయం పక్షం ఉంటాను, స్పష్టత పక్షం ఉంటాను, దేవుని కొరకుంటా అని అనుకున్నప్పుడు సమాజం నన్ను ద్వేషిస్తుంది. ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ ఫర్ యూ, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్. సమాజం నన్ను ద్వేషిస్తుంది అనేది అసలు నాకు ఎప్పుడు అది అర్థమే కాలేదు, నాకు వినకూడబడ్డదు అది. అసలు అన్నమాట ప్రియులారా, ఇంటికి వెళ్ళి ధ్యానించండి ఆ 56వ కీర్తన. దేవుడు నా పక్షము, నరమాత్రుడు నన్నేం చేయగలడు అనే ధీమా నీకుండాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పరిశుద్ధత మీద నీకు ఆశ ఉండాలి, పాపం పట్ల అసహ్యం ఉండాలి. రెండవది నువ్వు దేవుని పక్షము ఉండాలి. మూడవది దేవుని వాక్యమును నీవు ఘనపరచాలి. దేవుని వాక్యమును ఘనపరచని వాళ్ళెవరికి దేవుడు సహాయకుడు కాడు, కాడు, కాడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, టేక్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీ పక్షం ఉండాలంటే దేవుని వాక్యమును నువ్వు ఘనపరచాలి. 56వ కీర్తనలో ఆ కారణాన్ని బట్టి ఇదిగో 4వ వచనంలో దావీదు ఇలా పాట పాడుతున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమును కీర్తించుట. 138వ కీర్తనలో దావీదు అంటున్నాడు 2వ వచనంలో, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడి వాక్యమును గూర్చి పాడుతున్నాడండి దావీదు భక్తుడు. 119వ కీర్తన 172వ వచనం చూడండి, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. దేవుని వాక్యమును కీర్తించుచున్నాను, దేవుని వాక్యమును గూర్చి పాడుచున్నాను. నేను చెప్తున్నాను, నాకు పరిశుద్ధాత్మ వరములు అంటే చాలా గౌరవం. స్వస్థపరిచే వరమును నన్ను నమ్ముతున్నాను, ప్రవచనాన్ని నమ్ముతున్నాను, అద్భుతాలు సూచనలు నమ్ముతున్నాను. బట్ నో గిఫ్ట్ ఈస్ ఆన్ ద ఈక్వల్ స్టేటస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అన్య భాషలు, ప్రవచనాలు, దర్శనాలు దేనికి కూడా బైబిల్ గ్రంథానికి ఉన్న సమానమైన స్టేటస్ లేదు, లేదు, లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి. నేను నా దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను అన్నాడు 56వ కీర్తన 4వ వచనం. దేవుని యందు నమ్మిక, దేవుని యందు నమ్మిక. 4వ వచనంలో దేవుని యందు నమ్మిక. 11లో నేను దేవుని యందు నమ్మిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు సిగ్గునొందడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దానికి నా జీవితమే సాక్ష్యం. పబ్లిక్లో బ్రతికాను, ఎక్కడో మూలకు అడవిలో కొండ గుహల్లో బ్రతకలేదు, పబ్లిక్లో బ్రతికాను. దేవుడు ఈనాటికి నన్ను తలదించుకున్నట్టు చేయలేదు. ఇబ్బందులు వచ్చినాయి, నన్ను మొత్తం ముంచేయాలి, నరికేయాలి, చంపేయాలి, తొక్కేయాలి, సమాధి చేసేయాలి అన్నంత ఉవ్వెత్తున ఉప్పెన వచ్చినట్టుగా వచ్చారు జనాలు. సింహము కంట్లో ఏలేవుడు పెట్టలేడు. విశ్వసింహాసనాసీనుడైన ఎలోహిం యెహోవా దేవుని కంట్లో ఎవడు ఏలిపెట్టగలడు? ఆ కనుపాపనే నేను, ఆ కనుపాపే వాక్య ప్రేమికుడు. దేవునికి స్తోత్రం కలుగుడు గాక. హల్లెలూయా. నేను ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. కానీ ఒకటి మాత్రం ఉండాలి, నీకు దేవుని మీద నమ్మకం రావాలి అంటే, నా దేవునికి నేను ఎప్పుడు ద్రోహం చేయలేదని నీ మనస్సాక్షి చెప్పగలగాలి. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సహ ఉద్యోగుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య అవకాశం వచ్చినప్పుడల్లా నా యేసయ్యను హెచ్చించాను, దేవుని వాక్యమును హెచ్చించాను అనే మనస్సాక్షి సాక్ష్యం నీకు ఉండాలి. అప్పుడు వస్తుంది ధైర్యం. పిల్లరా, ధైర్యము కలిగి జీవించండి. ఎవరికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు, అనవసరంగా కంగారు పడొద్దు. మీరు మీరు గెలుస్తారు యుద్ధంలో. మీ విరోధి ఎంత బలవంతుడైన, గొల్యాత్ అంత బలవంతుడైన గెలుపు నీదే నేను చెబుతున్నాను. వాడు ఏరుగా ఉండొచ్చు, నువ్వు ఎలక పిల్లంటుండొచ్చు,
Jayam nidi, because you have taken the sides for God. Devunu vaipu, ivala decide ayipodam manam, devuni stotram kaligunu gaaka. Devuni paksham untanu, prabhuva nuvvu naa pakshanga yuddham chey nayana ani, devunito manam oppadana cheddam. Hallelujah, hallelujah, randi manam prarthana chesukundam, prarthana chesukundam. దేవుని కొంతసేపు స్తుతించి మనం ఆరాధించుకుందాం. ప్రభువా, నీవు నా పక్షంగా యుద్ధము చేయడానికి దిగివచ్చి ఉన్నందుకు నీకు స్తోత్రము అని చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు చేతులు ఆకాశం దగ్గర పైకెత్తి మనం ప్రభును కొంతసేపు స్తుతించి ఆరాధించుకుందాం. మనకు విరోధంగా యుద్ధము చేయడానికి, మనతో యుద్ధము చేయడానికి దండు దిగినను మనం భయపడాల్సిన అవసరం లేదు. రాజులే దిగి వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆకాశ మండల మందిర దురాత్మల సమూహం అంతా ఏకమాయి మనతో యుద్ధం చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సంఘమా, అగాపే సంఘమా, నువ్వు జయించబోతున్నావని దేవునితో మాట్లాడుతున్నాడు. సత్య స్తంభమా, నువ్వు జయించబోతున్నావని ప్రభునితో మాట్లాడుతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు కాంకర్, యు ఆర్ గోయింగ్ టు బి ద విక్టర్. హల్లెలూయా, హల్లెలూయా, యు ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. హల్లెలూయా, రి ద ర బ ర ర బ ష ర రి య ర ఖ ర ం ద ల ర బ ర సి. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు గొప్ప యుద్ధం ఉన్నది, కానీ ఆ యుద్ధమునకు అధిపతి అయిన వాడు నీ దేవుడని యెహోవా. ఓ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నిన్నెవరు జయించలేరు. సత్యమును లోకములో నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న సంఘమా, నిన్నెవరు జయించగలరు? నరమాత్రులు నీకేమి చేయగలరు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయమును వదిలిపెట్టండి. జస్ట్ టేక్ కాన్ఫిడెన్స్, టేక్ కరేజ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ గోయింగ్ టు విన్ ద గ్రేట్ బ్యాటిల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడు, మీరు దిగి వచ్చారు. యెహోవా శత్రువులు చెదరి పోవుచున్నారు, నీకు వందనాలు. సత్య విరోధులు చెదరి పోవుచున్నారు, నీకు వందనాలు. అగ్ని మేఘమైన స్తంభం మాకు ముందు నడుచులకు దిగి వచ్చున్నదేను కానీ స్తోత్రం. అలనాడు ఐగుప్తియును ఇస్రాయేలును గురించి చెప్పుకున్నప్పుడు వారు రథ చక్రములు ఊడిపడి పోవుచుండగా గడాంధకారము కలిగి ఉండగా వారు కష్టపడి రథములు తోలుచుండగా ఐగుప్తులు చెప్పుకున్నట్లుగా ఇదిగో వారి దేవుడని హోమం వారి పక్షం యుద్ధము చేయుచున్నాడని మా విరోధులు చెప్పుకుందరు గాక తండ్రి. చెప్పుకోబోతున్నారు స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధత, thank you for this glory that descended upon us right now. మా మధ్య నివసించిన మహిమ దిగి వచ్చింది కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విధమైన చీకటి, ప్రతి విధమైన చీకటి కార్యాలు కాల్చివేయబడి భస్మమైపోయి వెళ్ళిపోయినాయి కనుక నీకు స్తోత్రం. సత్య స్తంభముగా కట్టబడుచున్న కాబట్టి కేంద్ర సంఘము కొరకు రోషము గల యుద్ధము చేయడానికి మా పక్షంగా, మా కోసం, మా ప్రయోజనం కొరకు, మా విరోధులతో